కంగ్రాచులేషన్స్ యష్ రాజ్ అన్న పేరు ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశ సినీ చరిత్రని ఎంత చాటి చెప్పిందనేది మనందరికీ తెలుసు. అది బాలీవుడ్కి సంబంధించినటువంటి విషయం. కానీ తెలుగులో ఫస్ట్ టైం ఈ బ్యానర్ ఏర్పాటు చేయటం యష్, యంగెస్ట్ ప్రొడ్యూసర్ మేబీ తెలుగు ఇండస్ట్రీలో, ఈ బ్యానర్ని స్థాపించిన వారికి, ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ గారికి, ఆయన అండ్ ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నం 24 crafts ఆయనే చేస్తున్నారు. అఫ్ కోర్స్ విత్ లైవ్ అట లైవ్. సో ఇది ఒక కొత్త ప్రయోగం, మంచి ప్రయోగంగా మిగిలిపోవాలి. అండ్ అందరికీ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారికి 24 crafts లోనూ చాలా మంచి పేరు రావాలి అని మనసార కోరుకుంటున్నాను. హీరోలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు హీరోలు 4 pillars లాగా ఈ సినిమాకి స్ట్రెంగ్త్ అవ్వాలి. అండ్ ఈ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ చాలా గుర్తుండిపోయే సినిమా అవ్వాలి, ఇంక్లూడింగ్ మీ, ఎందుకంటే ఈ సినిమాలో పాడుతున్నాను కాబట్టి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ, మై హార్ట్ఫుల్ విషెస్. సో త్వరలో దీని ప్రొసీడింగ్స్లో తప్పకుండా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాము ఈ సినిమాకి సంబంధించినంత వరకు. ఫ్యూచర్లో మరిన్ని మంచి చిత్రాలు మీరు తీయాలండి, ఇది ప్రారంభం మాత్రమే. మరిన్ని మంచి అవకాశాలు మీకు రావాలి. మీకు కూడా సార్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కంగ్రాట్స్ టు ది యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోస్ ఆఫ్ ది మూవీ. కంగ్రాట్స్. సో కంగ్రాట్స్ టు యూ టూ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను స్టూడియోలో పూజ జరిగి, కొబ్బరికాయ కొట్టి, స్వామివారిని ప్రార్థించి, లోపల సింగింగ్ బూత్కి వెళ్ళి రాసుకొని పాడటం అనేది ఒక ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ఇంతమంది సమక్షంలో లైవ్లో ఒక పాట పాడటం, ఇక్కడి నుంచి డైరెక్ట్గా స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయటం అనేది, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఫర్ ఎనీ సింగర్ ఫర్ దట్ మ్యాటర్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆల్రెడీ 4 పాటలు వినిపించారు, చాలా బాగున్నాయి, మంచి పేరు రావాలని మనసారి కోరుకుంటున్నాను సార్. సో మీరు డైరెక్ట్ చేస్తే నేను పాడతాను. ఆయన మంచి సింగర్ కూడా, ఇప్పుడు ఆయన పాడతారు, నేను రిపీట్ చేస్తాను. రాసుంటే నువ్వే నాకు తోడుంటే, నీడై వింటే వస్తుంటే, మాటే మౌనమవుతుంటే, ఆనందం ఆనందం ఎదలు తుల్లో ఆనందం, ఈ బంధం ఈ బంధం ఎన్నడు వీడని అనుబంధం, నీకు నాకు రాసుంటే నువ్వే నాకు తోడుంటే. యాక్చువల్లీ మీకు మాకు రాసుంటే, మీరే మాకు తోడుంటే, సినిమా సూపర్ హిట్ అవుతుంది ఫర్ షూర్. సో ఇది అండి పాట. నాకు ట్రీలో ఒక పాట రివీల్ చేసిన సందర్భం ఏది లేదు. సో ఈ పాట ఇప్పుడు ఐమ్ గోయింగ్ టు ది స్టూడియో రికార్డ్ చేయడానికి, సేమ్ సాంగ్. విష్ మీ ఆల్సో గుడ్ లక్, ఈ సాంగ్ చాలా బాగా రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. పాట చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆహ్వానాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ యష్ ఎంటర్టైన్మెంట్స్ అన్న బ్యానరు ఒక దృష్టిలో పెట్టుకొని తీసామండి. యష్ రాజ్ అన్న ఫిలిమ్స్ ఇంతకుముందుకు సునీత గారు మేడం చెప్పినట్టు, యష్ రాజ్ అన్న ఒక బ్యానర్కి చాలా పెద్ద పేరు వచ్చింది మన భారత చలనచిత్రంలో. సో అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని యష్ ఎంటర్టైన్మెంట్స్ అన్న పేరు తీయడం జరిగింది. మా బాబు పేరు యష్ రాజ్, ఆయన పేరు మీదనే బ్యానర్ తీయడం జరిగిందండి. ఈ బ్యానర్లో ఒక కోరికతో ఈ బ్యానర్ తీసామండి. ఈ బ్యానర్లో వచ్చేసి న్యూ టాలెంట్ని ముందుకు తీసుకుని వస్తామన్నది ప్రయత్నం మనది. ఆల్రెడీ రన్నింగ్ ఉన్న వాళ్ళందరూ ఒక శిఖరానికి స్థాయికి ఎదిగారు. అలాగే వాళ్ళతో పాటు ఎంతో టాలెంట్ ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొత్త టాలెంట్ని అందరినీ ముందుకు తీసుకుని వస్తామని ఈ యష్ రాజ్ ఎంటర్టైన్మెంట్స్ అన్నది మనం తీయడం జరిగిందండి. దీంట్లో ఫస్ట్ 2020లో మేము మూవీ తీద్దామని అనుకున్నాము. దాని తర్వాత కరెక్ట్ స్టోరీస్ దొరక్క మేము 2 ఇయర్స్ మళ్ళీ వెయిట్ చేశాము. ఎట్ లాస్ట్ వర్మ గారు మాకు దొరికారు, వెంకటేష్ అన్న ఒక బ్రదర్ ద్వారా. ఆ కనెక్టివిటీ, ఆయన చెప్పిన లైన్, ఫస్ట్ లైన్ విన్న తర్వాత దానికి ఒక పూర్తిగా ఒక 3 గంటలు టైం కేటాయించాము. దాని తర్వాత స్టోరీ మొత్తం విన్న తర్వాత అప్పుడే మేము ఓకే చేసి, ఈ స్టోరీ ఎక్సలెంట్ ఉందండి, దీనికి ముందుకు వెళ్దాము,
మళ్ళీ దేంతో నిలదాము, ఎవరితో నిలదాము, ఎవరిని దీనిలో పెడదామని అంటే సార్ స్టోరీ పెద్ద ఒక హీరో స్టోరీలోనే ఒక పెద్ద సక్సెస్ ఉంది, ఎవరిని పెట్టిన స్టోరీ మనకి ఒక మంచి అందిస్తుంది అని అంటే సార్ బెస్ట్ ఫర్ మళ్ళీ మనం ఈ స్టోరీలో ఇంత ఒక అద్భుతం ఉన్నప్పటికీ మనం కొత్త వాళ్ళని తీసుకొని ముందుకు వెళ్తే కొత్త వాళ్ళకి నలుగురికి కూడా ఫ్యూచర్ వస్తుందన్న ఒక ఆశతో మేము ఈ మూవీ ముందుకు తీసుకుని వెళ్తున్నామండి. అలాగే ఈ మొత్తం స్టోరీ వెనకాల ఉన్న ఒక సక్సెస్ఫుల్ ఒక గ్రేట్ హార్డ్ వర్కర్ మ్యాన్ వచ్చేసి మా డైరెక్టర్ గారండి, కేఎస్ వర్మ గారని. ఆయనకున్న కృషి, పట్టుదల నేను గత 4 నెలల నుంచి చూస్తున్నాను. అసలు అంత పట్టుదల వ్యక్తిని నేను ఇండస్ట్రీలోనే కాదు నా ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్లో కూడా నేను ఎప్పుడూ చూడలేదు. ఏ రోజు నుంచి మేము స్టోరీ ఒప్పుకున్నామో ఆ రోజు నుంచి తిరుపతి తిరుమల కొండ పైన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దీని గురించి ప్రతి శనివారాలు మొక్కి ఒక ఉపాసాలు ఉండి దీక్ష వేసుకొని సరే ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ కావాలి, ఈ మూవీ సక్సెస్ అవుతుంది, మీరు కూడా ముందుకు రావాలి, ప్లస్ మీ వ్యాపారం కూడా పైకి రావాలి సార్, అలాగే మనకి ఉన్న ఎంతమంది టెక్నీషియన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు అందరూ చాలా ఆకలితో ఉన్నారు, చాలా టాలెంటెడ్ మన టెక్నీషియన్స్ మనతో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి మనం సక్సెస్ ఇవ్వాలన్న ఒక పట్టుదలతోని ఆయన ఒక్కడు ఒక షిప్కి క్యాప్టెన్ అయి ముందుకు తీసుకెళ్ళడం అన్నది నాకు అది చాలా ఆకట్టుకుంది. అలాగే అదేవిధంగా ఆలోచించి చేసి మేము నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ హనుమాన్ జయంతి రోజు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఇలా జరగాలన్నది మేము డిసైడ్ చేసుకొని ఈ డేట్ డిసైడ్ చేయడం జరిగిందండి. మీ ముందుకు ఇవాళ మేము యశ్ రాజ్ ప్రజెంట్స్ అన్న పేరుతో మీ ముందుకు వచ్చామండి. దీంతో ఎన్ని ముందుకు వెళ్ళినా ఫ్యూచర్ మూవీస్ ఏవి తీసేయాలన్నా కూడా ఒకటే ఒక మా ఒక కోరిక ఏంటంటే న్యూ టాలెంట్కి మేము అవకాశం ఫస్ట్ ఇస్తామండి. మాది గతంలో ఎన్ని ఇప్పుడు ఫ్యూచర్లో ఎన్ని మూవీస్ మావి వస్తున్నాయి, ఇయర్లో 3 మూవీస్ తీయాలనుకుంటున్నాము, నెక్స్ట్ ఇయర్లో మేము 3 మూవీస్ తీయాలనుకుంటున్నాము. ఆ ఎన్ని మూవీస్ తీసినా కూడా ప్రతి మూవీలో కనీసం 1-2 న్యూ ఫేసెస్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. మేము న్యూ టాలెంట్ని మన తెలుగు చలన చిత్రంకి పరిచయం చేస్తూనే ఉంటామండి. అదే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక కోరిక అండి. థ్యాంక్ యూ. సో సుమన్ గారు, నాజర్ గారు, సో 4 లాంగ్వేజ్ బై ఆర్టిస్టులు అంతా చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చిన ఒక హీరోయిన్ డిస్కషన్ జరుగుతుంది, కంపల్సరీగా అమ్మాయితో చేస్తామండి. ఇది వరల్డ్ రికార్డ్ కోసం చేస్తున్న ప్రాజెక్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్తే. ఐష్రాజ్ ఎంటర్టైన్మెంట్స్ అభిషేక్ అన్న వాళ్ళ అబ్బాయిని ప్రజెంట్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. సో నా క్యారెక్టర్ వచ్చి ఇందులో చక్రి క్యారెక్టర్, చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాను ఇందులో. సో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, వర్మ గారు, మీరు నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, మీకు కానీ అభిషేక్ అన్న కానీ స్రవంతి గారికి కానీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి, అందరు బ్లెస్సింగ్స్, ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలాగే నాతో యాక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు కన్నడలో అండ్ తమిళ్లో యాక్ట్ చేస్తున్నాను. సో ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అభిషేక్ గారు. 6 మంత్స్ బ్యాక్ నేను డైరెక్టర్ గారిని కలిశానండి. ఆయనలో ఉన్న ప్యాషన్ అంటే ఈజ్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్. సో ఐ జస్ట్ వాంట్ టు ఎండ్ ఇట్ అప్ సింప్లీ. నాకు మాకు రాసింది అందుకే ఇలా కలిసాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సార్ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్, లైక్ ఓన్లీ వన్ డైరెక్షన్ అనే కాదు సార్, లైక్ అన్ని దాంట్లో సార్ టాలెంట్. అండ్ వీ హ్యావ్ ప్రీవియస్లీ మెట్ అండ్ వర్క్ టుగెదర్. అండ్ ఐ వుడ్ లైక్ టు వర్క్ అగైన్ విత్ యూ సార్. ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ వన్స్ అగైన్ లైక్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆ ప్రొడ్యూసర్ సార్, లైక్ ఈ కొత్త కాన్సెప్ట్ లైక్ టు ఎంకరేజ్ న్యూ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. లైక్ వీ యాక్చువల్లీ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ అన్ ఆపర్చునిటీ ఓవర్ హియర్. బట్ సార్ మీరు ఈ ఐడియాతో, ఈ థాట్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని థాట్తో ఇది మాకు ఈరోజు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ మ్యామ్, యూ టు థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎస్, ఈ ఫిలిం ఒక ఫిలిం బ్యాక్డ్రాప్. సో పీపుల్, బయట పీపుల్ వాళ్ళు ఎలా అనుకుంటారంటే సినిమా వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా బాగుంటుంది అది ఇది అనుకుంటారు. బట్ వాళ్ళు పడే కష్టం ఎంత ఉంటుందో, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎలా వస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. బట్ ఈ సినిమాతో అసలు సినిమా అంటే ఏంటి, లైక్ హౌ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్, హౌ హార్డ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్, అదంతా తెలుస్తుంది. అండ్ అందరికీ ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఇది.
కొత్తగా రావాలనుకున్న వాళ్ళు కూడా. అండ్ థ్యాంక్ యూ సార్, ప్రొడ్యూసర్ వన్స్ అగైన్. అండ్ ఇలాగే మీరు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై కోషాస్ అండ్ ఆల్. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ పీపుల్ అండ్ యూ షుడ్ సీ ద ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sarvani, thank you for coming to our event and blessing us. A special thank you to Sunita Garu for signing on to our album. Nenu first Varma garni kalisinappudu story narrate chesaru. So producer user ante aina inka search chestunanu naalanti passion ee story pain unna producer naaku dorakalani. And correct time ki sir Abhishek sir Varma gar life lok enter ayaru. ఇద్దరు స్టోరీ డిస్కస్ చేశారు, చెప్పినట్టు తిరుపతికి వెళ్ళారు, డిస్కషన్స్ జరిగాయి. అండ్ అభిషేక్ గారికి ఉన్న కోరిక వచ్చి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని, సో హీ సెలెక్టెడ్ ఐ న్యూ టీమ్, ఐ యంగ్ అండ్ డైనామిక్ టీమ్ టు హెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మేక్ ఇట్ అ సక్సెస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యర్ ఎఫర్ట్స్ అభిషేక్ గారు అండ్ అవర్ డైరెక్టర్ వర్మ గారు. అండ్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైకి వెళ్ళి సత్యరాజ్ గారికి స్టోరీ నేరేట్ చేశారు, ఆయనకి ఎంతో నచ్చింది. అండ్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని పెద్దవాళ్ళు స్టోరీ విన్నారు, వాళ్ళకి కూడా ఎంతో నచ్చింది. అండ్ వాళ్ళు ఇచ్చే ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాకెంతో ఎనర్జీ ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ప్రాక్టీసులు చేయాలి. అండ్ సార్ చెప్పినట్టు ఆల్బమ్ ఈజ్ గెటింగ్ రెడీ అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ మ్యూజికల్ ఆల్బమ్ ఒక హిట్ అవుతుంది. నాట్ జస్ట్ బికాస్ ఇట్స్ అవర్ మూవీ, but for all movie lovers, this album will be a memorable one. And of course, our performances, along with the entire cast and crew, we thank you for your blessings. Thank you for attending our event today. Thank you. Hey, namaskaram. Nenu first Gana movie teesanu. Dani tarvata rendu movies aagipoyinayi, pedda pedda movies. Aa prayatnamlo inka cinema la movie chance raadu, gelipodam anukunna time lo oka script tattindandi. ఇది ఇండస్ట్రీ బ్యాక్ ట్రాప్లో లవ్ సబ్జెక్టు. సో అది బైండ్ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, లైట్ బ్యాగ్గా పనిచేశాను, కెమెరామెన్గా పనిచేశాను, అన్నీ తిరిగి తెలుసుకున్నాను. సో సార్కి సబ్జెక్ట్ చెప్పిన వెంటనే నీలో నాకు వినిపించేటప్పుడు పాట వినిపిస్తున్నావు, ఇంకోటి వినిపిస్తున్నావు, ఒక డిఫరెంట్ ట్రై చేయొచ్చు అంటే సరే మీరు ఛాన్స్ ఇస్తే 24 కార్డ్స్, అంటే ఒక పాట పాడుతున్నాను, లైవ్లో ఒక కీబోర్డ్ చేస్తున్నాను, లైవ్లో కొన్ని సీన్స్ ఫైట్ సీన్స్ చేస్తున్నాను, ఇలా 24 కార్డ్స్ చేస్తున్నానండి. డెఫినెట్గా వరల్డ్ రికార్డ్ కోసం 24 క్రాఫ్ట్ చేసి సక్సెస్ చేసి మీ అందరూ చూపిస్తాను అనుకున్నాను. మీ మీడియా మిత్రులు సఖం గారు ఇక్కడ కావాలా? సో మరో జన్మనిస్తున్న అభిషేక్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. ఇప్పుడు శ్రవంతమ్మ మాట్లాడుతుంది. సో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, నాకు పెద్దగా రాదు మాట్లాడడం. నీకు నాకు రాసుంటే యష్ ఎంటర్టైన్మెంట్స్ మన బ్యానర్ ఈరోజు రిలీజ్ అయింది. సో నలుగురు హీరోలు ఎవరైతే ఉన్నారో, సాయి, రిషి, సూర్య అండ్ ఈశ్వర్, 4 మెంబర్స్ కూడా చాలా అంటే చాలా కూల్ పర్సన్స్, చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు. సో న్యూ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు మా అభిషేక్ గారు. సో డైరెక్టర్ వర్మ గారు చాలా కూల్ పర్సన్, ఆయనకు అసలు కోపం రాదు, చాలా మంచిగా మాట్లాడతారు, చాలా బాగా గైడ్ చేస్తారు. సో సినిమా స్టోరీ విన్నాను నేను, అంతా చాలా బాగుంది, అవుట్పుట్ కూడా బాగా తీసిస్తారు. All the best. Thank you. Thank you so much.